మెదక్ జిల్లా రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజ నరసింహ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, ప్రజలకు తాత్కాలిక పథకాలే కానీ శాశ్వత పరిష్కారం చూపటం లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నిక చాలా ఖరీదైన ఎన్నిక అని, ప్రజలు సరైన సమయంలో దీటైన సమాధానం చెబుతారని దామోదర రాజ నరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజ నరసింహ, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరు శ్రీనివాసరెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, చౌదరి పృథ్వీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ప్రజలు తెలంగాణలో ఆశించినప్పటి జరుగుతున్నప్పటి 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటం, అప్రజాస్వామిక వ్యవస్థ, నియంత వ్యవస్థ, ఒక దోపిడీ వ్యవస్థ పాలిస్తుంది ఇక్కడ. టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. కేవలం ఆ నలుగురు ఆ కుటుంబ పాలనే జరుగుతుంది. ఉప ఎన్నికలు వస్తేనే ఈయన పథకాలు గుర్తుకొస్తాయి. పేదవాడు గుర్తుకొస్తాడు, మరీ ముఖ్యంగా దళితులు ఆదివాసులు గుర్తుకొస్తారు. ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల రెడ్డి అత్యంత ఖరీదైన ఎన్నికలు. తెలంగాణ చరిత్రనే కానీ, సమైక్య రాష్ట్ర చరిత్రనే కానీ, 74-75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఖరీదుగా ఈ 70 ఎక్కడికెళ్ళొస్తున్నది? ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. ప్రజలు గమనిస్తున్నారు.